గండేపల్లిలో వెలమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాలతో గండేపల్లి గ్రామంలోని తోటలత జనంతో కలకలలాడాయి. కుటుంబ సభ్యులతో హాజరై వనభోజనాలు చేసి అనంతరం ఆటపాటలతో సాయంత్రం వరకు అక్కడే గడిపారు. సెలవు రోజు కావడంతో పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా సందడి చేశారు. ముందుగా కార్తీక దామోదరుడికి, విష్ణుమూర్తికి, ఇతర దేవతలకు పూజలు నిర్వహించారు. కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు కింద భోజనం చేస్తే మంచిదని పెద్దలు ఆచారంగా చెప్పారు. అప్పటి నుంచి కార్తీక మాసం వచ్చిందంటే భోజనాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీనిలో భాగంగా గండేపల్లి మండలం రామాయపాలెం వెళ్లే దారిలో పామాయిల్ తోటలో వెలమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన, అలాగే ఉసిరి చెట్టు కింద పూజలు నిర్వహించారు. చెట్టున్న దగ్గరికి దాన్ని ఆమలక వృక్షం అంటారు. ఆమలక వృక్షము, ఆ వృక్షం ఎంత గొప్పదంటే ఎవరైనా మరణించినప్పుడు ఆ అవ్వాలంటే ఆ రాశిసరికాయ బద్దలు కొట్టి దాని లోపల చంపుతుంది. అంత గొప్పది రాశిసరికాయ. నవరసాలు ఉంటే నవ్వులతో ఉన్న కొద్దీ ఒక్కొక్క రుచి వస్తూ ఉంటుందంట రాశిసరి గొప్ప. ఆ వృక్షాల్లో ఇదొకటి. మారేడు చెట్టు ఎంత పవిత్రమైందో, జమ్మి చెట్టు ఎంత పవిత్రమైందో, ఉసిరి మొక్క ఎంత పవిత్రమైనటువంటిదో, ఈ రకంగా వండుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి 10 మందికి ఎవరైతే భోజనం పెడతారో వాళ్ళ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని, వంశాభివృద్ధి కలగాలి. సౌరకాలు మార్చిన వరకు ఎన్నిసార్లు అనేకమైనటువంటి వ్రతాలు ఉపదేశించారు. అంటే భాగంగానే వేరు సత్యాలను మనకి ఇస్తాను తిను అలా కూర్చొని అంతే.